ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల్ చిన్నాయిపల్లి అనే విలేజ్లో ఉన్నాం అయితే ఇక్కడ దాదాపు అరవై ఏడు కుటుంబాలు ఈ ఊర్లో నివసిస్తున్నాయి అరవై ఏడు కుటుంబాలకు సంబంధించిన ఇళ్లలో నలభై రెండు ఇళ్లను రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కూల్చివేసింది కారణం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు నిర్మించిస్తాము ఇవన్నీ పాడుబడిపోయాయి పాత అయిపోయాయి ఎప్పుడో ఇందిరమ్మ ఇల్లు కాబట్టి కూల్చి కొత్తవి కట్టిస్తామని చెప్పి వాటన్నిటిని కూడా కంప్లీట్గా డిస్మాండిల్ చేశారు అయితే ఇప్పటికొచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్నా కూడా ఏ ఒక్కరికి ఇల్లు కట్టేవడం అనేది అసలు కనీసం స్టార్ట్ చేయడం అనేది కూడా జరగలేదు ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ ఇక్కడే ఉన్నారు అయితే ఈ నాలుగేళ్ల నుంచి కూడా వాళ్ళంతా కొంతమంది బాత్రూమ్స్లో ఉండటం కొంతమంది అయితే ఆ శ్మశానం దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితి ఎక్కడ ఎవరికి పక్కాగా ఇళ్ళు నిర్మాణం జరగలేదు చేపట్టలేదు ఇప్పటి వరకు కూడా వాళ్ళంతా ఎంత బాధపడుతున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఒకసారి కొంతమంది విలేజర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము నమస్తే అండి మీ పేరు వెంకటయ్య ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉండేది ఉన్నది ఎప్పుడు కూల కొట్టారు బండలిల్లు అంటే నా బండలిల్లు కూల కొట్టలేదు ఫస్ట్ అయితే మా ఇంద్రామ్మ కట్టించిన ఇంట్లో అయితే రెండు ముతలు ఇక్కడ రెండు ముతలు అవి ఒక రెండు ముతలు ఇవి ఒక రెండు ముతలు ఇక గాడ ఒక రెండు ముతలు ఇక గీడ ఒక రెండు ముతలు ముందల ఇంకొక రెండు ముతలు గాడు ఇంకొక రెండు ముతలు ఆ గత్తలు ఇంకొక రెండు మూతలు అన్ని కూలగొట్టేశారు మేడం ఎందుకు కూలగొట్టారు ఏం చెప్పారు అప్పుడు మళ్ళా మేము లు కట్టిస్తాము మేము లు కట్టిస్తాము అని చెప్పి కూలగొట్టారు కూలగొట్టినాక మళ్ళా మేము అంత అప్లికేషన్ చేసినాము చేసిన తర్వాత కూడా ఇంకేమన్నారు అన్నంటే ఇంటికి ముప్పై ఐదు వేలు తగుతాయి మీరు పైసలు ఇవ్వండి వాపసు మళ్ళా మాకు రిటర్న్ అని అడిగారు మీరు అడిగితే వరకు మేమేమన్నాము మీరు ఇస్తే వాయి ఒకటి మా దగ్గర ముప్పై ఐదు వేలు లేవు మేమైతే ఎక్కడ వెళ్ళి తెచ్చి తుమ్ము ఏం పనులు చేసుకుంటాం ఏం పనులు చేసుకుని తుమ్ము అని చెప్పి మేము అంతా కూలి చేసుకుంటాము మేడం కూలి పని చేసుకుంటాము కూలి పని చేస్తే గానీ ఆ రోజు వెళ్ళదు వెళ్ళదు అట్లా అని మేము పైసలు అయితే ఇవ్వలేము ఇంకా ఇప్పటివరకు అట్టే పాడవాయి ఇండ్లు ఇప్పుడు కూలగొట్టినవి అట్లా ఉంచినా అయిపోవేము అట్లా ఉంచినా అయిపోతుండే కానీ కూడా కూలగొట్టింట్లో అట్లే పాడవాడాయి ఇప్పటి వరకు కూడా బెడ్రూమ్లు లేవు మాకు ఏమి ఆదాయం లేదు ఇంత కూలి చేసుకుంటాం తినాలే లేకపోతే గమ్మం ఉండాలి ఓట్లు వేసారా ఎలక్షన్ లో యోషం ఏ పార్టీకేసారు తెలంగాణ పని కారు గుర్తుకు వేసారా టిఆర్ఎస్ కు అదే అప్పుడు వచ్చారా ఎలక్షన్ అప్పుడు ఓట్లడకనీకి వచ్చారా వస్తారు వస్తారు మేడం ఇప్పుడు మాత్రం రారు ఎవరు రారు ఎవరు ఏమైనా రారు ఏం జరిగిన రారు మేడం ఏ పార్టీ వాళ్ళు రారు ఎవ్వరు అప్పుడు అయితే ఉరికిలా ఆడతారు అదే అప్పుడు ఉరికిలా ఆడతారు మీన మీనా పెద్ద పెద్దోళ్ళు నేను లాంటి వాళ్ళు మస్తు వస్తారు పాది పాది చేతుల నాయన్క ఉన్న మీరు నాయనకా ఉన్నాలి అని చెప్పి చెప్తానే ఉంటారు మేడం అప్పుడు ఇప్పుడు అయితే ఎవరు లేకుంటారు ఎవరు వాళ్ళు కరేస్తా లేరు దిక్కి ఎవ్వరు లేరు ఇప్పుడు అప్పుడైతే మస్తవుతారు ఇప్పుడు ఏదో మేము వచ్చిన దాని వల్ల ఏమన్నా మీకు సాయం అవుతుంది అని నేను అంత దూరం నుంచి మీకోసం వచ్చాను చూద్దాం మీకేమన్నా మంచి జరుగుతే మా వల్ల కాస్త కూస్తే ఇప్పటికన్నా స్పందిస్తారేమో మరి అధికారులు ప్రభుత్వ పెద్దలు చూడాలి చూద్దాం మీ పేరు ఏం పేరండి నా పేరు గంగాస్వామి సాయిల్ మేడం ఏం చేస్తారు మీరు మేము గడలు బత్తము ఇదే ఊరు మేడం చిన్నాయపల్లి చిన్నయ్పల్లి మహమదాబాద్ మండలం మైబనార్ జిల్లా మాది ఇదే చిన్నాయపల్లి గ్రామంలోనే ఎప్పుడైనా మా తాతల కాడికి వెళ్ళి మేము విన్నే ఉంటున్నాము మాకు డబల్ బెడ్రూమ్లో నిన్లు ఇస్తామని అధికారులు వచ్చి సర్పంచి ఎంఆర్వా వచ్చి కూల కొట్టారు కూల కొట్టిండ్రు నాలుగు సంవత్సరాలు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూలగొట్టినరు నాలుగు సంవత్సరాల కొలిగే డబల్ బెడ్రూమ్లు లేవు ఏం లేవు మేడం సర్పంచ్ల ఎలక్షన్లు మాత్రం సర్పంచ్ వస్తాడు ఎమ్మెల్యే వస్తాడు ఎంపీలు వస్తారు ఎంపీటీసీలు వస్తారు పైన అధికారులు ఎవరైనా వస్తారు మేడం అన్ని పార్టీలలో వస్తారు మేడం ఓట్ల గురించి కానీ ఇప్పుడైతే ఏ అధికారి వస్తలేడు ఏ లీడర్ వస్తలేడు ఏ ఎమ్మెల్యే వస్తలేడు ఎవరు మా గురించి అనేది కూడా పట్టించుకుంటలేరు మేడం ఒకసారి ఎమ్మెల్యే తోడ పోయచ్చినా వచ్చినాం మేడం కలెక్టర్ దగ్గర కూడా పోయినాం మేడం డిడి డబ్ల్యూ ఆఫీస్ దగ్గర కూడా పోయినాం మేడం మా ఇంట్లో గురించి అని చెప్పి ఇక భూములు గిడ ఇస్తాం ఒక్కొక్క ఎకరా కొట్టుకోండి అని చెప్తే అక్కడ ఒక బొగ్గులనర సైడ్ కొట్టినాం మేడం రెండు ఎకరాలు ఇస్తామంటే అవి కూడా పారాష్ట్రలో తీసుకుపోయి మమ్మలా లోన్ వేసారు మేడం అట్లా రెండు మూడు సార్లు లోన్ అంటే అరెస్ట్ చేశారా అవు మేడం అరెస్ట్ చేసి భూమి మా పారాష్ట్ర దాంట్లో ఉంది ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అరెస్ట్ చేశాను మేడం అట్లా దుంపలు కొడుతున్నందుకు ఆ దుంపలు కొడుతున్నందుకు కాదు మేడం భూమి సాగు చేస్తున్నందుకు సాగు చేసుకోటానికి మీరు భూమిని సాగు చేస్తున్నారు సాగు చేసేటందుకు పారాష్ట్ర అధికారులు మైబనార్ జిల్లా తీసుకుపోయి మైబనార్ల పెద్ద పారాష్ట్ర ఆఫీస్ లో వేసిండ్రు మేడం రెండు మూడు రోజులు అట్లనే దిగినాం అట్లేం చేసినాం సార్ మాకు ఏం బతుకుదేరు లేదు సార్ మేము కూడా బతకడానికి అని చెప్పి కూడా రో రోజు కలెక్టర్ సార్ ఉండంగా కూడా అప్పుడు తిరిగినాం మేడం తిరిగితే ఇది వరకు మాకు ఏది లేదు ఆ భూములు బెదిరించి భూముల కొత్త భూములతో కాడికి పోతే బెదిరిచిరి కొట్టిరి మళ్ళా ఇక్కడ ఇండ్లను కట్టిస్తామని చెప్పి ఉన్న ఇండ్లను కూలిపిరి సర్పంచ్ ఎంఆర్ఓ కూలిపిరి ఇది వరకు ఇండ్లు లేవు ఏం లేవు సర్పంచ్లు గెలిచేటప్పుడు మాత్రం మీకు ఇండ్లు లేవు కదా ఇండ్లు కట్టిస్తాము మీకు భూమి లేదు కదా భూములు కూడా ఇప్పించే ప్రయత్నం ఇప్పించేటట్లు మేము చేస్తాము అని అన్నారు మేడం ఇంకా ఎమ్మెల్యేలు గిడ అట్లా హామీలు ఇచ్చిపోయినారు మేడం మాకు ఓట్లేస్ట్ ఒక ముందు కానీ ఇదివరకు అయితే ఏ లీడర్ లేడు ఎమ్మెల్యే లేరు ఏ సార్లు లేరు ఏ అధికారి లేడు మేడం మేము నాలుగు సంవత్సరాలు వానకి ఎండుతున్నాము ఎండల ఎండుతున్నాము వానలా దడుస్తున్నాము అవే ఆ పొయ్యిలా వంటలు చేసుకొని బతుకుతున్నాము ఇదివారా ఒక్కొక్క అధికారి వచ్చి కూడా మీకు ఈ ఇండ్లు శాంక్షన్ చేస్తాం ఎట్లుండరు మంచిగా ఉండరా బతుకుతుండ్రా ఏం కష్టం ఏంది అనేది కూడా మా గురించి అనేది ఏది ఎవరు అధికారి పట్టించుకుంటలేడు మేడం తెలంగాణ వచ్చా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని కూడా అండ్రి మేడం బంగారు తెలంగాణను గెలిపిస్తే మీకు డబల్ బెడ్రూమ్లు ఇండ్లు భూములు అన్నీ ఇస్తామని చెప్పి హామీలు చేశాను కేసీఆర్ సార్ కూడా మరి తెలంగాణను గెలిపించినాం మేడం మాకు ఈ చిన్నాయిపల్లెం అహ్మదాబాదు మండలు మహినగర్ జిల్లా గ్రామానికి మాత్రం ఏ ఒక డబల్ బెడ్రూమ్ లేదు ఏ బతకానికి జీవ ఉపాధి ఏది అనేది కూడా లేదు మేడం ఎవరు పరిగి ఎమ్మెల్యే మాకు ఇదివరకు వచ్చి కూడా ఏది అనేది కూడా సార్ చెప్పడం లేదు పని చేయడం లేదు రావడం లేదు మేడం గారా మహేష్ రెడ్డి మేడం మహేష్ రెడ్డి ఆ సారిడ ఎవరు వచ్చి పట్టించుకున్నడం లేదు మేడం చాలా మంది ఉన్నాం ఇంకా గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం పాములు పురుగులు అడ్డం అవి వస్తాయి కూడా వారు వండుకున్నట్ల ఒకరు మేలుకెతో ఉన్నట్లు ఉండాలి మేడం ఉండి ఇక కాపలా కాసుకుంటా బతకాలే కానగాయను ఇక చెంచుగడ్డలు దుంపగడ్డలు కల్వగడ్డలో తెచ్చుకొని అమ్ముకొని బతకలే మేడం అది అదే మా జీవన ఉపాధి మీరు అందరూ చెంచులు చెంచోళ్ళం మేడం మేము అంతా మొత్తం అరవై ఏడు కుటుంబాలు ఉంటాయి మేడం మొత్తం ఏడుకి నలభై రెండు ఇప్పుడు నలభై రెండు అంటే వలసలు పోయినారు మేడం బతుకుదేరువు లేక మేడం వాళ్ళు బతకలేక ఏం కూలీనాలు లేక ఏది లేక అక్కడ వలసలు వెళ్ళిండ్రు మేడం చాలా మంది ఇప్పుడు అయితే ఉన్న కాడికి అయితే మాకు ఇండ్లు కావాలి మాకిండ్లు కట్టిస్తే ఇంత బతుకుదేరువుకు అనేది కట్టించు అనేది మాకు ఉంటది మేడం అందరు వస్తుండ్రు అందరు వస్తుండ్రు వెళ్తున్నారు ఉపాధి అందరు అధికారులు వస్తున్నారు పోతుండ్రు మేడం కానీ మా గురించి మా చిన్న అనేది మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు మేడం ఓట్లు వస్తున్నాయి అనగానే ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చి మీకు ఇది చేస్తాం అది చేస్తాం మీకు ఇండ్లు కట్టిస్తాం గుడిసెలు ఉంటుండ్రు అది ఉంటుండ్రు మళ్ళీ మేకలు ఇస్తాం అని బర్రెలు ఇస్తాం అని గొర్రెలు ఇస్తామని లోన్లు ఇస్తాం అని లోన్లు లేవు మేకలు లేవు గొర్రెలు లేవు బర్లో లేవు మేడం మాకు అసలు జీవన ఉపాధి అనేది ఏం బతకడానికి ఏం లేదు మేడం ఇక తెచ్చుకున్నాడు గడ్డలు తెచ్చుకోవాలి కన్నా కష్టం చేసుకోవాలి ఆ రోజు పోతే మాకు పుట్టకెళ్తది పోకుంటే ఏం వెళ్ళదు మేడం ఆ ఇది మా మా బతుకుదేరు మేడం దక్కాడితే గాని మేడం మాకు చదువులేదండి చదువుకున్నా గిడ మేడం ఎవరికి ఏమి ఉద్యోగాలు పది వరకు చదివిన వాళ్ళకి చదువుకున్నారా నేను ఐదు వరకు చదివినా మేడం మాకైతే ఏ ఉద్యోగాలు అనేది గిడ అప్పుడు ఎవరు ఎవరు వేయలేరు మేడం ఇప్పుడు చెంచోళ్ళ దాంట్లో గిడ చాలా మందికి ఉద్యోగాలు లేక కూడా ఉన్నారు మేడం పది వరకు చదువుకుని ఉన్న వాళ్ళు గిడ ఉన్నారు ఎవరికి అనేది ఉద్యోగాలు అనేది గిడ మేము ఇప్పిస్తాం ఆడ సీట్లు దొరుకుతాయి ఈ ఉద్యోగం దొరుకుతాయి ఆ ఉద్యోగం దొరుకుతాదని టీవీ ల మన పేపర్లలో ఇచ్చుకోం తప్ప ఏ చెంచు వాళ్ళకు అనేది మాత్రం ఎవరు ఏ సార్ అనేది ఏ అధికారి అనేది కూడా ఏ ఉద్యోగం అనేది కూడా వేయలేరు మేడం ఇంతవరకైతే అమ్మా కుల కొట్టారు అది కూడా కట్టీలే మళ్ళీ కట్టలేదు కుల కొట్టలేదు బండలు కట్టే తిరిగిపోయినాయి పోనిస్తలేరు నాకు జాగ లేదు సమ్ నాకు ఇల్లుకి జాగ లేదు పంచుకున్నారు మొత్తము నాకు ఇల్లు జాగం చూపిస్తే నేను బ్రతిపోతామ్మా ఇల్లు లేదు ఏమి లేదు చాలా మంది పడగొట్టారంట కదా ఇక్కడ ఇల్లు బాత్రూమ్ దొరికాము గుంతలు తొవ్వనాం రెండు గుంతలు అవి నా ఊరు కంట ముందాల అసలు నేను దొరినాని నాకు రాలేవు అవి బాత్రూమ్ లో వచ్చినాయి ఇల్లు రాలే ముంతలు ఇల్లు రాలే కూర్చొస్తాను ముంతలు వచ్చినాయి ఆ గుంతలో మల్ల దొజరొచ్చి మల్ల దొబ్బింది గుంతలు కూడా చూపిస్తాది ఇప్పుడు మూడు ఇల్లు గుంతలు ఇప్పుడు మూడు ఇల్లు కోలిపోయినాడు

నా ఇంకా నలుగురు ఒకసారి చూడండి ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను కూల్చేసి పక్కా ఇళ్ళు డబుల్ బెడ్రూమ్స్ నిర్మించి ఇస్తామని చెప్పేసి మొత్తం ఖాళీ చేసి కూలగొట్టేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూడండి గుడిసెల్లో ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో అవి అయితే పడిపోతున్నాయి అసలు వర్షం గట్టిగా వర్షం వచ్చినా లేదా పెద్ద గాలి వచ్చినా ఖచ్చితంగా ఇవి పడిపోతాయి లోపల ఉన్న వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా అసలు అమ్మో ఎంత ఇబ్బంది పడి లోపలికి వెళ్ళాలో అసలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు లోపలికి ఎంత దారుణంగా ఉందో చూడండి ఇల్లంతా కూడాను అసలు కొంచెం పెద్ద వర్షం కాదు అసలు చిన్న వర్షం కొంచెం వర్షం వస్తేనే కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది మొత్తం అయితే తడిచిపోయి లోపల ఎవరుంటే వాళ్ళంతా తడిచిపోతారు శుభ్రంగా అట్లా ఉంది లోపల పరిస్థితి అసలు వెళ్ళడానికే ఘోరంగా ఉందంటే ఇంకా లోపల ఇంకా ఘోరమైనటువంటి సిచ్యుయేషను ఇంకా కొంతమంది అయితే శ్మశానాల దగ్గర ఇల్లు వేసుకొని గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారంటే ఒకసారి అవి కూడా చూద్దాము మరి ఇప్పటికన్నా అధికారులు ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారా లేదో చూడాల్సి ఉంది చూద్దాం అవి కూడా ఒకసారి ఇక్కడ చూడండి ఒక గుడిసె దగ్గర మేకలు గోల వినిపిస్తుంది సౌండ్ ఒకసారి అరుపులు వినిపిస్తున్నాయి చూద్దాం ఏముందో లోపల అరే నేను ఇంకా మేకలు పెట్టేది అనుకున్నానమ్మా ఉంటారా ఇక్కడ అయ్యో దేవుడా మరి మేకల లోపల పెట్టారు అంటే వర్షానికి తడవకుండానా వర్షానికి అంటే వర్షం కూడా అంతా మొత్తం గుంతలు అంతా నీళ్లున్నాయి మీరు ఇక్కడ పడుకుంటారా ఇక్కడనే మీరు ఉండేది పక్కకే మేకలు మేకలు మీరు కూడా ఇల్లు కూలగొట్టారా అమ్మా అదే ఇల్లు అదే ఇల్లు కూల కొట్టి మీకు కూడా ఇల్లు కట్టిస్తా అని చెప్పారు కట్టేస్తాను అని చెప్పారు కట్టలేదు కట్టలేదు అప్పుడు ఇందిరమ్మా ఇచ్చినాబో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూల కొట్టారు అప్పుడు కూల కొట్టారు కట్టిస్తామని కట్టలేరు కట్టలేదు తల్లి ఇగ గిన్నెమో కట్ట మీద ఇది అంతా ఉస్తే వర్షం పడితే మొత్తం తడిసిపోతేమో కదా అంత దాటిపోయినాయి బట్టలు అన్ని అన్నీ ఉవ్వలేకే కూర్చున్నాం తల్లి ఏం చేయాలి చూసారా పరిస్థితి ఎంత ఘోరం అంటే ఒకే ఇంట్లో చిన్న గుడిస ఉన్న దాంట్లో ఓ పక్కన మేకలను పెట్టుకొని ఓ పక్కన వాళ్ళు ఇక్కడే పడుకోవటం ఇక్కడే తినటం ఇక్కడే వండుకోవటం అన్ని ఇక్కడ ఇంకో పక్కన వర్షం వర్షం వచ్చిందంటే ఇంకా పరిస్థితి అసలు మనం ఊహించడం కూడా ఊహించలేదు అంత ఘోరంగా ఉంటుంది లోపలికి రావడానికే కష్టంగా ఉందంటే లోపలికి వచ్చాక వర్షం పడితే అయితే ఇంకా బురదలో మొత్తం బురదలో ఉండాల్సిందే ఇక్కడ కనీసం కమ్యూనిటీ హాల్స్ లాంటివి కూడా లేవు కనీసం అక్కడికన్నా వెళ్ళి వీళ్ళు షెల్టర్ తీసుకుందామంటే అట్లాంటి షెల్టర్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమీ కూడా ఇక్కడ కనిపించట్లేదు ఉన్న ఒక్క స్కూల్కి కూడా లాక్ చేస్తారని చెప్తున్నారు మరి వీళ్ళంతా ఏమవ్వాలి ఎక్కడ ఉండాలి ఇక్కడ చూడండి చిన్న గుడిసెలో వాళ్ళు ఉంటున్నారు ఒక చిన్న బాబు కూడా కింద పడుకుని ఉన్నాడు మీరు చూడొచ్చు తర్వాత ఇంకో చిన్న పాప ఆమె చేతిలో ఉంది అంటే ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని ఈ చిన్న గుడిసెల్లో ఇల్లు కూలి చేస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి ఆ చిన్న గుడిసెలు వేసుకొని ఏదో తాత్కాలికంగా బ్రతుకుతున్నారు ఒకళ్ళు పెద్ద వర్షం వచ్చినా లేదా గాలి లాంటిది వచ్చినా ఎక్కువ ఇది అసలే వేసవకాలము ఈ భయంకరమైన ఎండలు ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలతోటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అసలు మరి అనాలోచితంగా చేసినటువంటి చర్యలుగా దీన్ని భావించాలా ప్రభుత్వం కానివ్వండి అధికారులు కానివ్వండి ఏమాత్రం ఆలోచించకుండా గుడిసెలు తీసేసి పక్కా ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి వాటిని అన్నిటినీ తీసేసి వీళ్ళని ఇలా గాలికి వదిలేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదా ఇంత అనాలోచితమైనటువంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారో మరి ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక్కొక్కళ్ళు పే చేస్తే కనుక కట్టిస్తామని చెప్పి సర్పంచ్ చెప్తున్నారని చెబుతున్నారు కానీ వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వ్యక్తులు బయటకు వెళ్ళి ఏదన్నా సంపాదించి ఒక రూపాయి తెచ్చుకుంటేనే వాళ్ళ పొట్ట వాళ్ళ కుటుంబం లేదా వాళ్ళ భార్య పిల్లలు మొత్తం అందరి పోషణ జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి ముప్పై ఐదు వేలు ఎలా కడతారో ఒక్కో ఇంటికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది మరి దీన్ని ఎవరు సాల్వ్ చేయాలో మీరే చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు చిన్నాయిపల్లి విలేజ్ సర్పంచ్ మొదలత గారు ఉన్నారు ఆవిడని అడుగుదాం ఈ గుడిసెలు కూల్ చేయడానికి కారణం ఏంటి పక్కా ఇళ్ళు నిర్మించకపోవడానికి రీజన్ ఏంటి వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళని కూల్చేసి ఎందుకు ఇన్ని రోజులు డిలే జరిగింది ఇవన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే మొదలత గారు మీ ఊర్లో దాదాపు నలభై రెండు ఇళ్ళు కూల్చివేశారు రెండు వేల పంతొమ్మిదిలో అని చెప్తున్నా నలుగురు మేడం ఇరవై రెండు గుల్పేషన్ అన్నీ పడిపోయే స్థితిలో ఉన్నాయి స్థితిలో వస్తలో ఉంటే ఫస్ట్ పల్లె ప్రగతి స్టార్ట్ అయింది అప్పుడు ఎం అదే పెషల్ ఆఫీసర్ ఉండి అన్నీ చనిపోతారు అని అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసినాం పడిపోయే ఇంట్లోనే గుల్పినాం మంచి ఉన్నాయి ఎందుకు గులుపుతాం కులపలే పడిపోయి మొత్తం సాం పడిపోయి సాం పక్క ఉండే మొత్తం గులిపేసిన అంతటా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కలెక్టర్ మొత్తం ఫస్ట్ పల్లె ప్రగతిలో మొత్తం గుడిపేసినాం ఇక కలెక్టర్ గారు కూడా పెట్టినాం మేము లెటర్ ఇచ్చినాం పెట్టినాం ఇండ్లు కట్టియండి సార్ మా విలేజ్ లో ఇండ్లు లేవు కులిపినాము గుర్చలేసుకొని ఉన్నారని కూడా చెప్పినాం వస్తాయమ్మా వస్తాయని లెటర్ కూడా ఇచ్చినాం ఇంకా ఇంతవరకు ఇల్లు లేవు అదే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గుడిసెలు వర్షాకాలం చాలా ఇబ్బంది ఇప్పుడు చిన్న వర్షం రాత్రి మేము కూడా మేడం తిరుగుతున్నాం అక్కడ ఎమ్మెల్యే దగ్గర అక్కడ లెటర్ తెచ్చి కూడా ఇచ్చినాం వస్తాయి వస్తాయి అంటుండ్రు ఇది ఇంతవరకు లేవు అంటే గుడిసెలు తీసేశారు పోనీయండి పక్కా ఇల్లు కూడా కట్టివ్వలేదు ఒక ఆవిడైతే మరీ దారుణంగా బాత్రూమ్ లో ఉంటుంది ఆమెకి ఇల్లు ఉంది మేడం పక్కన ఉంది కానీ బాత్రూమ్ లో ఉన్నదే మా మరి బాత్రూమ్ వాడటం లేదే మా మరి తెలుసు మేడం బాత్రూమ్ అది యూజ్ చేసుకుంటా లేదు దాంట్లోనే ఉండు వంట చేసుకుంటుందని చూసిన పడుకుంటుంది అక్కడే వంట చేస్తుంది నేను చూసొచ్చాను ఇప్పుడు ఆడన్ని అక్కడే చేస్తుంది ఎవరు మహేష్ రెడ్డి మరి చెప్పదా చెప్పినా తీసుకెళ్ళినా చెప్పినాం లెటర్ కూడా ఇచ్చిండు ఆయన కలెక్టర్ దగ్గర దగ్గర రోనల్ రోజు సార్ ఉన్నప్పుడు అప్పుడు సిక్స్ టు ఉండిస్తా ఇప్పిస్తామని సార్ కు లెటర్ కూడా పెట్టినాం రో రోస్ రోజు సార్ ఉన్నప్పుడు వెంకటరావు కూడా చెప్పినాం ఈ సార్ ఉన్నప్పుడు కూడా చెప్పినాం అంటే నాలుగేళ్ళు అయిపోయింది కనీసం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది రెక్కడితే గానీ దొక్కాడనటువంటి కుటుంబాలు నాకంటే మీకే మీ ఊరి గురించి బాగా రెండు సంవత్సరాలు మేడం ఇంట్లో కులిపి రెండు వేల పంతొమ్మిదిలో అంటున్నారు సెప్టెంబర్ అదే రెండు వేల ఇది నాలుగో సంవత్సరం వచ్చేసింది మూడు నిండిపై నాలుగు వచ్చింది మరి ఇన్నేళ్ళైనా కూడా వాళ్ళకి ఏం పట్టించుకోకపోతే ఎందుకంటే తింటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అవును మేడం మా బాధలు సర్పంచ్లు పెట్టిన బిల్లులే లేవు సంవత్సరం నుంచి మేము పెట్టిన పేమెంటే లేవు మాకు కూడా అట్లే ఇబ్బంది ఉంది పెట్టినాం పనులు చేసినాం ఖాళీగానే ఉండే డబ్బులు లేక ఏ పనులు చేస్తారు కనీసం మంత్రి గారి దృష్టికి అట్లేమన్నా తీసుకెళ్ళకపోయారా ఇంకెళ్ళలే మేడం ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదా వెళ్ళలే తిరిగి తిరిగి మాకే అష్టం వచ్చింది మేడం ఎవరిని అడిగినా వస్తాయమ్మా వస్తాయమ్మా అంటారు మేమేం చేయాలి చెప్పు మా మేము పెట్టిన పేమెంట్ కూడా వస్తా ఏమైనా వర్క్ చేస్తామంటే కూడా డబ్బులు లేవు ఆ చిన్న జీపీ ఇది కొత్తగా అయింది కానీ అసలు కూల కొట్టుకొని ఉండి ఉంటే బాగుండేదేమో మీరు ఆ ఇల్లు అలాగే వదిలేసు అందరూ అనుకుంటే అంటే నా ఇంట్లోకి వెళ్ళి మేడం ఇయ్యాలే కదా గవర్నమెంట్ ఇస్తే మనం మీరు ఆ రోజు ఉండాల్సింది కూల్చడానికి లేదని మీరు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు దగ్గరుండి తరపుకెళ్ళి వాళ్ళతోటి ఉండి విలేజర్స్ తోటి కూల్చడానికి లేదు కూల్చొద్దు వీటిని ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ వాళ్లే చేసుకుంటారు అట్లా చెప్పిండ్రు మేడం కూల్పాలనే చెప్పిండ్రు సరే ఇప్పుడు పరిష్కారం ఏంటి మరి వాళ్ళకి ఒక సర్పంచ్ గా మీరే ఎందుకంటే వాళ్ళు కావాలని ఏరి కోరి ఎన్నుకున్నారు మిమ్మల్ని నేను చెప్పనా పరిష్కారం అంటే నేను చెప్తున్నా వార్తల్లో పంపిణం కదా అమ్మ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది మీ ఊరి కోసం మీరు కూడా మీ తరపు నుంచి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఇంతవరకు కలవలేదని చెప్తున్నారు కదా మీరు హరీష్ రావు గారి దగ్గరకు పక్కకే మినిస్టర్ కదా ఆయన కూడా కేటీఆర్ గారి దగ్గరకు ఇట్లా పైన పై లెవెల్లో మినిస్టర్స్ దగ్గర వరకు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారి ద్వారా మీరు డైరెక్ట్ గా వెళ్ళడానికి అవ్వకపోవచ్చు మీ ఎమ్మెల్యే గారి ద్వారా మీరు వెళ్ళొచ్చు అట్లాంటివి చేసి వెంటనే అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి ఇల్లు కట్టించేదానికి ప్రయత్నం చేయండి చేద్దామని అనుకుంటున్నాం తొందరగా చేయండి నాలుగో సంవత్సరం వచ్చేసింది కదా అందుకని చెప్తున్నాను తొందరగా చేయండి వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండదు మళ్ళీ వచ్చేది వర్షాకాలం రాబోయే రోజులు మరింత ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడే బాగాలేదు అసలు చూశాను నేను ప్రత్యక్షంగా రైట్ అండి థ్యాంక్స్ ఓకే